అందరికీ జయ శ్రీరామని. ముందుగా హిందూ బంధువులందరికీ, ముఖ్యంగా మాతలకు, సోదరి పనులందరికీ కూడా కార్తీక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో కూడా గురునానక్ యొక్క జయంతి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గురునానక్ ఎవరు అంటే, గురునానక్ ప్రధానంగా ధర్మరక్షణకై ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. గురునానక్ ఇదే రోజున కార్తీక దినోత్సవం రోజునే కార్తీక దినోత్సవం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాస దినోత్సవం రోజునే అతని జయంతిని జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. కానీ ఆయన ఏంటంటే 1469 ఏప్రిల్ 15 పంజాబ్లోని కల్వండి అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఏంటంటే మొదటి నుంచి కూడా గురునానక్ ఆధ్యాత్మిక చింతన దీర్ఘమైనటువంటి ఆలోచనలు కూడా గడిపేటువంటి వాడు. ఆయన సిక్కు మతాన్ని స్థాపించాడు. ఆయన బోధనలే సిక్కు మతంగా ప్రచారంలోకి వచ్చినాయి. ఆయన బోధనలు ఏంటంటే ప్రధానంగా సమాజం లోపల ఆ కాలం లోపల ఉన్నటువంటి సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో, సామాజిక అసమానతలు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి వాటన్నింటినీ కూడా ఖండించడం జరిగింది. సో అదేవిధంగా ఆయన బోధనలు ఏవైతే ఉన్నాయో, నిస్వార్థమైనటువంటి సేవ, నిరాడంబరమైనటువంటి జీవితము, నిరంబర తత్వము, నిజాయితీతో కూడినటువంటి జీవితము, ఆధ్యాత్మిక చింతన మొదలైనటువంటి వాటిని బోధించడం జరిగింది. అప్పుడున్నటువంటి మొగళ్ళ పాలకులు కూడా ధర్మరక్షణపై పాటుపడి ఆ మొగళ్ళ పాలకుల చేతులు కూడా రక్షణకు కూడా గురైనటువంటి వాళ్ళు గురు అర్జున్ సింగ్ అండ్ గురు గోవింద్ సింగ్. వాళ్ళ చేసినటువంటి త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు ఈ ధర్మం అనేటువంటి హిందువులు అనేటువంటి అలాంటి వాళ్ళు గురు అర్జున్ సింగ్ లాంటి వాళ్ళు మొగళ్ళ పాలకులు కూడా హత్యకు గురయ్యారు. తేజ్ బహదూర్ గురు గోవింద్ సింగ్ ఇస్లాం మతాన్ని స్వీకరించకపోవడం వల్ల అతని తండ్రి అయినటువంటి గురు తేజ్ బహదూర్ని చంపేశాం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఈరోజు హిందూ మతం అనేటువంటిది, హిందూ ధర్మం అనేటువంటిది నిత్య నూతనంగా సజీవంగా కొనసాగుతూ వస్తుందంటే వీళ్ళు చేసినటువంటి త్యాగం ఫలితం. కాబట్టి వీళ్ళు చేసినటువంటి త్యాగాలని స్మరించుకుంటూ, వాళ్ళ స్మృతిని కొనసాగించుకుంటూ, వాళ్ళు ఏదైతే హిందూ మత సమానత్వం కొరకు కృషి చేశారో ఆ స్మృతిని కొనసాగించుకుంటూ హిందూ ధర్మరక్షణ కొరకై, హిందువుల ఐక్యత కొరకై కృషి చేద్దామని చెప్పి ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజు, మరి ఈరోజు తులసి కళ్యాణం చేయడం, శ్రీమన్నారాయణను పూజించడం, శ్రీకృష్ణ భగవాన్ని పూజించడం అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజున మరి కాశీ చౌరస్తా వద్ద భారత్ సురక్షా సమితి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసీ రాజు గారు, మా సభ్యులం అందరం కలిసి మరి గురు నానక్ జయంతి ఉత్సవాన్ని 550 జయంతిని పూర్తి ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, 1469 ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్లోని లాహోర్ పట్టణానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తత్వాడా గ్రామము, నానాంగా గ్రామంలో పుణ్య దంపతులైనటువంటి మన మెహత త్రిపురలకు పుణ్యతో జన్మించినటువంటి వాడు ఈ గురునానక్. ఏ ఒక్కరు కూడా ఇతర సంపాదన మీద ఆధారపడకూడదని, దేశంలో అతను ఇంట్లో చెప్పకుండా కూడా 3 సంవత్సరాలు వేరే పోయి ఇంకా ఇతర గురువుల దగ్గర అన్నీ నేర్చుకొని, ప్రధానమైన విషయం ఏంటంటే అతను క్షత్రియ వంశంలో జన్మించింది కాబట్టి ఆ వంశంలో జన్మించిన వాళ్ళు ధైర్యానికి పరాక్రమానికి వాళ్ళు ఒక గుర్తుగా ఉంటారు. ఆ రోజు రాజులు ధరించే ఒక గుర్రం అంటే కత్తి, అది వాళ్ళు నడుపుకు పెట్టుకునే విధంగా వాళ్ళకి అది ఆచారంలో ఉంది. మరి వాళ్ళ యొక్క ముఖ్య క్షేత్రమైనటువంటిది అమృతర్లో ఉన్న స్వర్ణ దేవాలయం, ఆ దేవాలయంలో ఈరోజు వాళ్ళందరూ లంగర అంటే ఒక అందరూ